మే 7న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై విచారించనుంది సుప్రీంకోర్టు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశంపై మే 7న విచారణకు రావాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 7తో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ముగియనున్నది. ఈడీ రిమాండ్ను కేజ్రీవాల్ సవాల్ చేశారు. మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. 2021-22 నాటి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో అవకతవకలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని కేజ్రీవాల్ సవాల్ చేశారు.